హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండి మీ భావనిని. ఎలా ఉన్నారు? ఇవాళ చెప్పబోయే రెసిపీ బొబ్బర వడలు. ఈ బొబ్బర వడల్ని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ బొబ్బర వడలు మనం ఎప్పటికప్పుడు మనం చేసుకొని తింటుంటే మనకి అందరికీ కూడా హెల్త్కి చాలా మంచిది. అదేవిధంగా దీనికి కొబ్బరి శనగపప్పు చట్నీ చేసుకొని టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్ కింద యూస్ చేయొచ్చు, సాయంత్రం ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ బొబ్బర వడలు మనం వేసుకొని తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది అన్నమాట. దీంట్లోకి ఐరన్, కాల్షియం, ఐరన్, విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి. ఈ విధంగా మనం ఒకసారి ట్రై చేస్తే మనకి హెల్త్కి చాలా మంచిది. ఇటువంటి ఆకుకూరలు అన్నీ కూడా వేసుకొని మనం ఇలాగ వండుకుంటూ తినటం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది అన్నమాట. ఒక వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ స్టార్ట్ ఇట్. ఈ బొబ్బర్లు అండి, ఈ బొబ్బర్లు నైట్ నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకొని పొద్దున్నకి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది బొబ్బర్లు, దీంట్లో చాలా మనకి ప్రోటీన్స్ దొరుకుతాయి కదండి. కాబట్టి ఈ విధంగా మనం బొబ్బర్లు తెచ్చుకొని నైట్ నానబెట్టుకొని పొద్దున్నకి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసేటప్పుడు దీంట్లోకి రాళ్ళు ఏమీ రాకుండా, అంటే చిన్న చిన్న రాళ్ళు తగులుతాయి అడుగున, అవి ఏమీ రాకుండా చక్కగా దేవుకొని వేసుకోవాలన్నమాట. ఈ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి చిన్న అల్లం ముక్క తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నిటిని కూడా పక్కన పెట్టుకున్న తర్వాత దానికి రుచికి సరిపడ ఉప్పును కూడా తీసుకోవాలి. ఇవన్నిటిని ఇప్పుడు మనం బొబ్బర్లు వేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మొత్తం అన్నీ కూడా ఉప్పు కూడా దానికి సరిపడ ఉప్పు చూసుకొని వేసుకొని మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. అలాగని వాటర్ ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసుకోవాలి. కొంచెం కచ్చాపిచ్చగాని మధ్య మధ్యలో చిన్న చిన్న పలుకులుగా తగిలేటట్టుగా, పప్పు పద్దలు తగిలేటట్టుగా ఉంచుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని, 4 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం పప్పు ఆడుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్న పప్పులోకి ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర చూసారు కదా, దీన్ని కూడా చిన్నగా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకొని. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చూసారు కదా, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాము. ఈ కొత్తిమీర అంతా వేసేసుకుందాం. తర్వాత తోటకూర, తోటకూర కూడా మనం శుభ్రంగా కడుక్కొని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ తోటకూరలో కూడా మనకి ఏ విటమిన్ ఉంటుంది అండి, ఐరన్ ఉంటుంది. ఈ విధంగా మనం అన్ని రకాల పోషకాలు సంబంధించిన ఆకుకూరలు వేసుకుంటున్నాము. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసుకుంటున్నాము. మనకి స్పైసీగా కావాలంటే ఇంకా పచ్చిమిర్చి కూడా 2-3 యాడ్ చేసుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే కనుక. ఈ తోటకూర, కొత్తిమీర ఇవన్నీ కలిపి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందలో ఒకసారి చూసుకొని మన చేతిలో ఇలా తీసుకొని ఉండ కింద ఇలాగ చేతిలో వదుకొని మూకుడు పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా వేయడం రాకపోతే కనుక ఏదైనా పాలిథిన్ కవర్ కానీ, పాల కవర్ కానీ దేంట్లో అయినా సరే చేతితో పెట్టుకొని ఆ వాటిలతో ఇలాగ ప్రెస్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇంకా మీకు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే కనుక దీన్ని ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇవి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, అదేవిధంగా ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. ఇవి తింటా వేడివేడిగా తింటే ఎన్ని తిన్నా సరే తిన్నట్టు తెలియదు, అంత బాగుంటాయి అన్నమాట. ఇవి అంత టేస్టీగా ఉంటాయి. ఈ బొబ్బర వడలు అనేది చాలా మంచిది అన్నమాట హెల్త్కి. ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఆల్రెడీ ఎవరైనా తిని ఉంటుంటారు కదా, వాళ్ళు టేస్ట్ చేసినట్టయితే కనుక మీకు కూడా ఎలా నచ్చిందో ఏంటి అనేది ఒకసారి నాకు రెస్పాన్స్ ఇవ్వండి. దీంట్లోకి కొబ్బరి, శనగపప్పు, పచ్చడి చేసుకొని మనం టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నా వీడియోస్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. బెల్ బటన్ ఆల్ క్లిక్ చేసుకోవడం పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వెంటనే అందుతుంది. చూసారు కదా క్రిస్పీ క్రిస్పీగా స్పైసీగా బొబ్బరి వడలు రెడీ అయిపోయి. చూసారు కదా
మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.